300,000 మంది సబ్స్క్రైబర్స్ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికైనా అప్పటికైనా అంటారు, గుళ్ళదేవుడు ఉంటే గుడి శృంగారం, బల్ల పిల్లలు ఉంటే బడి శృంగారం, ఇంటి లోపల ఇద్దరు ఆలుగోలు ఉంటే ఇల్లు శృంగారము, లంగకు దొంగకు నింట నూరేళ్ళు ఐదు వరద ఇదంటారయ్యా. ఆడదంటే ఆడదంటే మూడు వరుసలన్నవు, నీకన్నం పెట్టవు, తల్లి లెక్క చూసినవు, నీకెన్ను రాయంగా లెక్క చూసినవు, చేతులు పెట్టి అయ్యా నీకు నాకు రుణబంధం నీరు తంది బాగి నీరు తంది నాదా నీరు ఊతాను నా పిల్లలు బయలవన్నవమ్మా పిల్లల పైన నువ్వు మోసే బరువు నీరు మోసే బరువు నీ తల వీణ మోపి పోదన్న అన్నవు ఇప్పటికిప్పటికి అంటారు ఆడదాని చేతులు అర్థం దగ్గర మోగోని చేతుల పిల్లల దగ్గర మీద మొగోడు ఆడదున్నప్పుడే మొగోడు కావాలి కానీ ఆడి చచ్చిపోతే అవలేని పిల్లలు ఏడిల్ల పిల్లి కూర నేర్చుకోవాలి సింపులైతారమ్మా. నేను భూమి మీద బతుకుంటే మొగోడు ఎక్కడ కడుపు నిండితే గక్కడే కన్ను మలుపుతాడు గాని అదే భూమి మీద మొగోడు ఉంటే పిల్లల పువ్వ కరువు మొగోడు చచ్చి భూమి మీద ఆడదుంటే పిల్లలు లేదు ఎవరికి వేణు ఏ పల్లెకు వేణా వద్దు ఉడిక వరకు ఇంటికి అద్దె చాలు ఇంటికాడే పిల్లలు లేకపోతే నా పిల్లలు ఇంటికాడ లేరని కన్న తల్లి పిల్లల కొరకు వాళ్ళ పొట్టి తిని ఎంగులాడు కత్తుకొని ఆ పిల్లలకు ఆ పూట అన్నం తిని పిచ్చుకుంటే తల్లికి తిన్నంత దురిది ఉపాధమైన వండుకొని పిల్లలు ఆదుకుంటుందా పిల్లలానే బామా నువ్వు పోయే దారి నాకు చూపించు బామా. నేను వచ్చి నువ్వు భూమి ఉంటే నువ్వు పిల్లలు కాదుకుంటావు ఇవాళ ఉన్న స్థిరమంత్రం రేపేములే నాడు ఏమి లేని నాడో అడుపు అంటా గడ్డి అన్న పిల్లల కొరకు పిల్లల నడుపు నుండి వాటిల్లా పొట్టి రావనిల్లా పొట్టి వాజల్లు చదివి అచ్చిన ఎవులతోటి నా భర్తని ఇతరుని చెప్పు అన్నవు నాదా, నా అందుకు నీ ప్రాణం పోయినాదా, నేను భూమి మీద ఉన్నట్టయితే అందుకే అంటారు నాదా. భర్త లేని ఆడది భూమి మీద ఉంటే బదనవులు ఎక్కువ అంటారు నాదా, ఇప్పటికైనా అప్పటి
కొడుకైనా అంటారు, కనుగొట్టు లాంటిది భార్య కంటి రేప లాంటి వాడు పడత అంటారు అయ్యా. ఎంత చేసినా గాని నేను ఎంత కష్టం చేసినా నేను వాడలాంటి ఇప్పుడన్నా మాట మల్ల వలక గురాదా నన్నిచ్చిన దేవుడు నా కాగు ఎంపుదాండు నా కడుపుల నా పీకిలిస్తాంది నాకు నరాలు గుంజి కత్తానయ్య నా ప్రాణం పోతుంది నాదా మన కొడుకు పైలం మన బిడ్డ పైలం వాళ్ళ పేరుకు దే కీర్తికి దే ఇక సినిమా నా ప్రాణం పోతుంది నాదా నా ప్రాణం పోయాక మన పిల్లలు నాదా తని పేరు నా బాలే చూడవద్దని నువ్వు మారులగ్గ వాడకు మళ్ళ పెళ్ళి వేసుకోకు నాదా నాదో నువ్వు మారులగ్గ వాడి మళ్ళ పెళ్ళి వేసుకుంటే సచ్చిందా అని పిల్లలు వచ్చిందా అని కాళ్ళ కింద అంటారు మందో మాకో వ్యక్తి మన పిల్లలు చంపుదే నాద కన్న గడిపే నాదో కన్న గడిపే నాదో కుమారాలు భార్య అన్న మాటలు అన్నాడు బామా నా ప్రాణం మీరంక నువ్వు మారు పిల్లాడేవు మరవన్న తల్లి నా పిల్లలని కత్తే మంది అంటదో మాకే అంటదో సత్యందా అని పిల్లలు వచ్చిందా అని కాళ్ళ కింద అన్నవు బామా నువ్వు ఏనాక నేను మారుమీను వేసుకొని ఆ భార్యతో సుఖభోగ భాగ్యాలు గడపనా ఇంకా నాకు సంబరం ఎందుకమ్మా మారుపెళ్ళి మారుపెళ్ళి మీన మన్ను అయ్య మారులగ్గ వాడని అంటాను కానీ ఒక్క మాట చెప్పుతన్నా నాడు పుట్టగాడ పుయ్యలు అయ్యంగ సంగమయ్యి నాకు పలమోడిగా తంగ ఒక్క మాట చెప్పిండు బిడ్డ ఏడేళ్ల పిల్లలైనాక అగో ఏడేళ్ల పిల్లలను సత్యలోకము సదువులకు పంపిస్తానంటేనే నాకు పలం ఇచ్చిండయ్యా ఇక నా ప్రాణం పోతుంది అని బతికినంతసేపు నేను బతకలేను నాదో నాదా మన పిల్లలను ఏడేళ్ల పిల్లలైనాక నాదా సత్యలోకము చదువులకు పంపి మన పిల్లలు పైలవు నాదా ఇక నా ప్రాణం పోతుంది నాదా మారులగ్గ వాడనను నా చేతుల చెయ్యేస్తే ఇక నా ప్రాణం పోతుంది నాదా రాదే గోవర్ధన రాజుడు బామా నేను మారి పిల్లాడనని కింద పూదాగర తోడు మీద ఆకాశ మీరు తోడు బామా నన్నగన్న నా తల్లిదండ్రులు రాజుల తోడని రాజు పాలు వేసిండు బామా మారు పెళ్ళాడనన్నడే అక్కడ భగవంతుడు వాపు దింపుతాడు భర్త ముఖం చూసుకుంటే పిల్లల ముఖం చూసుకుంటా ఇల్ల ఇల్ల కొట్టుకొని విలా కొట్టుకొని ఒక్కసారి ఆ భర్త పాదాలే వినవాడి పిల్లలు పైలవని గర్రం అని ప్రాణం విడిచింది భగవంత నా పిల్లలు అది కొట్టమంటి నా భార్య తలనాలికి వేసానని భార్య తల విన చెయ్యేసి తలకురుడు అదిరి భార్య కదవ కింద చెయ్యేసి భార్య ముఖము లేవట్టి సూచిండు నా గాయలో కనగుడ్లు విప్పి ఒక్కసారి గర్రం అని ప్రాణం విడితే బామా మాట చెప్పి మాయమై ఏ లోకం పోదివమ్మ నీ ముద్దు ముచ్చట్టు నీ బంగారి మాటలు నాకెట్ట వినబడితే బాము లోకం వెళ్ళిపోదివమ్మ శుద్ధ పొందల కాడ నువ్వు శుద్ధి చెప్పంగా సత్యది నా మనసు సాగు అనిపించనా
ఒక్కడిని చూడవని బామా ఈ లోకం విడిసి యమలోకం వెళ్ళిపోదువని ఆ రాజు మాత్రం అనగానేమి గోవర్ధనం ఆ రాజు ఆ బిడ్డ రత్న వెళ్ళు కొడుకు సుమిత్ర రాజు ముగ్గురు భార్య నింటి ముందట వేసుకుని కలకల 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 కన్నీళ్ళు పడబోదంటే మరపో వాళ్ళ ఏడు పూరా తగిన బోధదుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 30 సబ్బండ వర్ణం చూసడానికి అచ్చిన అప్పటికి ఇప్పటికి అంటారు. మరి మంచి వాళ్ళు చచ్చిపోతే గుండె మీద సేవ చేసి మౌనం ప్రాణిస్తారు. ప్రాణం పోతే సచ్చిన దుర్మార్గుడు వాని ముఖం చూడొద్దంటారు. పుణ్యాత్తులు చచ్చిపోతే శివం కాడికి అందకుండా ఉన్న కాడిని బాధపడి కన్నీళ్ళు పడతారు. అంతటి పుణ్యాత్తులు అదిగో చచ్చిపోయి ఆ తల్లి అని ఊరు ఊరు అందరూ చూసి వచ్చి అదిగో చూద్దామని సబ్బండ వర్ణం కదిలొచ్చేవారికి అదిగో అటువంటి ఆ పిల్లల ముంగడ పెట్టుకుని భార్య తలాపున కూకొని ఎడతంటే చూడు. తెలిసిన పెద్దలు అయ్యా గోవర్ధన రాజు నీ భార్య ప్రాణం పోతే నీ పిల్లలు ఎత్తాను మేమెత్తాను అందరు ఎత్తు నీ భార్య పొద్దు ఉంటే అదో తల్లి గర్భాన తీరుతుంది అండి నా కొండ ఉంటే తినకుంటే పాసిపోతే చచ్చిపోయిన నీ భార్య ఉంటే వాసన పడుతుంది అయ్యా దానం చేద్దాం అన్నారు వాళ్ళు. నలుగురు ఎత్తుకోరి 10 మంది మొత్తుకుంటా పచ్చిన పీనుకుంటే వాసన పడుతుంది అండిన కుండుంటే వాసిపోతుంది పొడిచిన పొద్దుంటే కూకగా ఊకోదు. అరే మంచోళ్ళు చచ్చిపోతే ఎంత దూరం నుంచైనా జేబుకుంటే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎటువంటి అయ్యో పాపం మంచివాడు అని కళ్ళతోడు చూసిపోతారాట. చెడ్డవాడు చచ్చిపోతే వాడు మంచుకున్నప్పుడు ఆగినారా అని అటువంటి ఒక్క అన్నదాని మాటలు అనుకుంటే దూరంకెళ్ళి వెళ్ళిపోతారాట.
ఆగో పట్నం మీది ప్రజలందరూ వచ్చిర్రు, వాడగట్టి పాడగట్టి పాడలో నవండబెట్టి 10 మంది మొత్తుకుంటూ తప్పు సప్పులతో. ఆగో అటువంటి కలకల కలకల కంటి తడ పెట్టుకుంటా ఈనాడు ఉట్టలేదు, ఆనాడు దేవుతులే పుట్టించు దింపుడు గల్లము. వెనుక ఆయన వల్ల అటువంటి దింపుడు గల్లం కాడికి అందరిని ముఖం చూసుకుంటానికి. అవి ఈనాడు ఉట్టలేదు, ఆనాడు దేవుతులు ఆడే ఉట్టిందా. మూడు పాటల కాడి కింద నుంచి ఎనుకోళ్ళు ముందుకొచ్చి ముందోళ్ళు ఎనుకొచ్చి 4 మూడలకు 4 విరికిళ్ళ బియ్యం విడిచిపెట్టి 4 సిల్లర పైసలు వదిలిపెట్టి అగో సేవుల్లో నోరు పెట్టి అగో అటువంటి ఆ కొడుకు వాబిడ్డ అమ్మ అని పిలువబట్టారా. అమ్మ గోవింద నన్నరమ్మ పాడలన్న కాట్నం మేరుతున్నది. కాట్నం చుట్టూ 3 సుట్లు తిరిగి కాట్నానికి దండం పెట్టిల్లు. ఆ కాట్నానికి దండం పెట్టిర్రు. పాడలో అటువంటి పాడ కింద నుంచి కట్లు తెంపి అటువంటి పాడలోన ఉన్న తల్లిని తీసి, అయ్యో తల్లి నువ్వే లోకం పోతువి, నీ బంగారు ముఖం బంతి పువ్వుల సాయ, నీ చిన్నారి ముఖము చింత పువ్వుల సాయ, మీ ముఖం నా మాగ్గన పడదని చెప్పి అటువంటి ఆ తల్లిని వేసి ఆ ఒక కాట్నములు పెట్టి, అయ్యో కొడుక సుమిత్ర మహారాజు ఏమి చూస్తున్నావురా, నీ తల్లికి తలకొరాయి పెట్టి వరంగనే పిల్లగాడు అది వాడమండి కొరివాండి పెడితే బరబర బరబర కాట్నంగా అల్తాను. ఇద్దరు పిల్లలు చూడు, అది ఒక కొడుకు సుమిత్ర రాజు బిడ్డ రత్న వీళ్ళు తండ్రి నిలబడి ఉంటే ఆ తండ్రి దగ్గరికి వచ్చిండు. ఆయన సాత్తం అంటే ఇంటికి అత్తం సాధం అనే ఒక మాట అంటే కన్న తల్లి కాట్నం పడి సచ్చిపోదాం అన్నరుణాగా. పిల్లలన్న మాటలు ఎన్నడో రాదే గోవర్ధన మహారాజు ఓరి కొడక సుమిత్ర రాజు బిడ్డ రత్న వీళ్ళు మీ తల్లి ఉన్నదనుకోండి, తండ్రి సచ్చిండు అనుకోండి, పిల్లల కంటే మిన్నగా చదువుకుంటాను. ఆ పిల్లలు తీసుకొని రాదు అదిగో ఎక్కడికి వచ్చిన కంగారే వాళ్ళ కచ్చి తడిపెడి తడిపెడి తాను చేసినాడు. మరి అప్పటికిప్పటికంటారు తలలు ఆరపడి బట్టలు వీణ ఉన్న దుఃఖం తడి బట్టలు వీణ ఉండదు, తడి బట్టలు వీణ ఉన్న దుఃఖం పొడి బట్టలు వీణ ఉండదు. తీసుకొని బయలుదేరి అదిగో అడ్డవంటి రాదే గోవర్ధన రాదు భంగుల హరబేడికి ఆ
వేడిగా దేవర కదువ భార్య లేని బంగుల చూడబోతే దేవత లేని గుడిసందం ఆయన. మరి భార్య లేని బంగుళాలు చూడబోతాను కోతమంది దేవత లేని గుడిసందం అయిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చిర్రు సీతల నెట్ అయితే.